హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 288కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుండి, సోనీ ఎక్స్పీరియా X4 ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించి మనకి ఏదైతే రేర్ కెమెరా ఉందో, కెమెరాకి సంబంధించి మనకి సెన్సార్స్ లీక్ అవుతాయని, సో వీళ్ళు ఏం సెన్సార్స్ వాడబోతున్నారని. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు 52 MP కెమెరాని అయితే వీళ్ళు ప్రైమరీ కెమెరా కింద అయితే యూజ్ చేయబోతున్నట్టుగైతే మనకి ఇక్కడైతే ఈ పిక్చర్ ద్వారా అయితే తెలుస్తుంది. సో వీళ్ళు ప్రైమరీ కెమెరా చూసుకుంటే 52 MP అపాచర్ 1.6 అయితే ఇది మెయిన్ కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇంకా రెండో కెమెరా వచ్చేసరికి వీళ్ళు టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి 16 MP ఉంటుంది, అపాచర్ వచ్చేసరికి 2.6 అయితే ఉండబోతుంది. ఇంకా మూడోది వచ్చేసరికి వీళ్ళు 0.3 3D కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నారు. కెమెరా వచ్చరికి మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. సో ఈ మధ్య ఈ కెమెరా వచ్చరికి చాలా మంది అయితే తీసుకొస్తున్నారు కదా. సో ఈ 3D కెమెరాని అయితే రేర్ సైడ్ మూడో కెమెరా కింద అయితే యూజ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చరికి మనం నోకియా నుంచి, నోకియా 8.1 ఈ మొబైల్ వచ్చరికి డిసెంబర్ నెలలో అయితే మనకి ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇప్పుడు ఇందులో వచ్చరికి ఇంకో వేరియంట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఈ వేరియంట్ కనుక చూసుకుంటే మనకి 6GB అలాగే 128GB వేరియంట్. ఈ వేరియంట్ వచ్చరికి వీళ్ళు రేపటి నుంచి అమెజాన్లోను అలాగే nokia.com అంటే నోకియా స్టోర్లోను వీళ్ళు వచ్చేసరికి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోబోతున్నారు. మనకి 6వ తారీఖు నుంచి వీటి సేల్స్ అయితే స్టార్ట్ కానున్నాయి. ఇది వచ్చేసరికి ప్రైస్ చూసుకుంటే 29,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారంటే దగ్గర దగ్గర 30,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. అంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే కాదు. వీళ్ళు కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చారు, ఎయిర్టెల్ డేటా ఫ్రీ ఆఫర్, అలాగే వచ్చేసరికి మనకి 6వ తారీఖు నుంచి 17వ మధ్యలో కనుక మీరు ఈ మొబైల్ను కొనుక్కున్నట్టయితే మీరు ఎక్స్చేంజ్లో ఏదైనా మొబైల్ మీరు ఎక్స్చేంజ్లో కనుక ఇస్తే 2,500 ఎక్స్ట్రా మనకైతే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే మీకు HDFC కార్డుతో కనుక మీరు పర్చేజ్ చేసినట్టయితే అప్ టు 10% వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందన్నమాట. అదే మీరు 18వ నుంచి 28వ మధ్యలో కనుక మీరు కొన్నట్టయితే మీరు ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది దోసారి మనకి 1,500 రూపాయలే ఎక్స్ట్రా అయితే లభిస్తుంది. అలాగే మీకు HDFC కార్డు మీద 5% మాత్రమే మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అయినప్పటికీ ఇన్ని ఆఫర్లు ఇచ్చినా సరే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇంకా మనకి మంచి మంచి మొబైల్స్ వచ్చాయి అయితే ఉన్నాయి. సో ఈ టైంలో ఈ మొబైల్ కొనుక్కునే కన్నా మనం వేచి ఉండడం బెటర్ అని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Realme 2 Pro ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్లో Android 5 అయితే దర్శనం ఇచ్చింది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు చెప్పినట్టుగా మనకి 1/4 నుంచి 2 లోపు ఈ మొబైల్కి మనకి Android 5 అప్డేట్ అయితే రానున్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి Foxconn ఈ కంపెనీ వచ్చేసరికి హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలపింగ్ సెంటర్ని అయితే పెట్టనున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. సో మన హైదరాబాద్లో ఇకపై మనకి R&D సెంటర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఊబర్ నుంచి, ఊబర్ బోట్ సర్వీస్ని అయితే బాంబేలో అయితే తీసుకొచ్చింది. ఊబర్ బోట్ అలాగే ఊబర్ బోట్ ఎక్సెల్ అని చెప్పేసి రెండు సర్వీసులని బాంబేలో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ సర్వీస్లో కనుక చూసుకున్నట్టయితే ఊబర్ బోట్లో సర్వీస్లో కనుక చూసుకుంటే మీకు 6 నుంచి 8 మంది పట్టే బోట్ని అయితే వీలుస్తారు. 1-way రైడ్కి 5,700 రూపాయల వరకు వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఊబర్ బోట్ ఎక్సెల్లో కనుక చూసుకున్నట్టయితే ఇందులో వచ్చరికి above 10+ members వరకు అయితే ఈ బోట్లు అయితే పడతారనమాట. ఈ సర్వీస్కి వచ్చేసరికి వీళ్ళు 9,500 రూపాయల వరకు ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా 1-way రైడ్కే. సో వీళ్ళు వచ్చేసరికి సముద్రం మధ్యలో ఉండే ఐస్లాండ్ ముంబైలో, సో అక్కడికైతే వీళ్ళైతే తీసుకెళ్ళి మనకి దింపుతారనమాట. సో ఈ విధంగా అయితే ఈ సర్వీస్ అయితే ఉంది. సో 1-way రైడ్కే మనకి ఈ పేమెంట్ అయితే అవుతుంది. సో మన దగ్గర అమౌంట్ అంతే ఉండే అక్కడ దాకా వెళ్ళామంటే మళ్ళీ రావడానికి అయితే లేదు. సో మళ్ళీ రావాలంటే మళ్ళీ మీరు రిటర్న్ రావాలన్నా సరే మళ్ళీ పే చేయాల్సి ఉంటుందన్నమాట, అంతే అమౌంట్. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా అంటే వరల్డ్ వైడ్గా కనుక మనం చూసుకుంటే ఏదైతే మొబైల్ షిప్పింగ్ షేరింగ్ ఉందో ఇందులో చూసుకుంటే శాంసంగ్ అయితే ఈ ఇయర్ కూడా మనకి నెంబర్ 1లో ఉన్నట్టుగా అయితే తెలిసింది. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే యాపిల్ ఉంది. థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మనకి హువావే ఉంది. శాంసంగ్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకొని చూసినట్టంటే 2017తో కంపేర్ చేసుకొని 2018తో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 1% అయితే డౌన్ అయ్యి వీళ్ళు 19%లో అయితే వీళ్ళైతే ఉన్నారు. ఇంకా మనకి యాపిల్ కనుక చూసుకుంటే 2017 నుంచి 2018లో కనుక చూసుకుంటే అయితే సేమ్ అదే పర్సంటేజ్తో అయితే ఉన్నారన్నమాట, 14%లోనే. అదే కనుక హువావే కనుక చూసుకున్నట్టయితే 2017తోని అలాగే 2018లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 2017లో వచ్చేసరికి 10%తో ఉన్నారు మార్కెట్ షేర్ వచ్చేసరికి. సో తర్వాత ఇప్పుడు మనకి 2018 నాటికి చూసుకుంటే వీళ్ళు 4% అయితే పెరిగారు, అంటే 14% అయితే ఉన్నారు. ఇంకా అలాగే మనకి షోమీ చూసుకున్నట్టయితే 2% పెరిగింది, ఒప్పో చూసుకుంటే యథావిధిగా ఉంది, వివో చూసుకుంటే 1% పెరిగింది, ఎల్జీ చూసుకుంటే 1% డౌన్ అయింది, ఇక లెనోవో చూసుకుంటే యథావిధిగానే ఉంది, ఇంకా నోకియా చూసుకుంటే 1% అయితే పెరిగింది, అంతకుముందు 0% ఉంది. సో ఈ విధంగా మనకి రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి, ఒప్పోకి సంబంధించిన ఒక మొబైల్ ఇమేజ్ అయితే మనకి బయటకు అయితే వచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ ఇమేజ్ వచ్చేసరికి మనకి R19 లేకపోతే
ఒప్పో ఎఫ్ 11 అనేది అయితే కన్ఫామ్ అయితే కాలేదు, కానీ ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసరికి పంచ్ హోల్ లేదు, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కెమెరా వీళ్ళు పాపప్ మెకానిజంతో ఈ మొబైల్ తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ రేర్ సైడ్ చూసుకుంటే మనకి త్రిబుల్ కెమెరా అయితే కనబడుతుంది, అక్కడే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వచ్చే మొబైల్ కాదని అర్థం అవుతుంది. అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ రావచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ G8 అలాగే ఎల్జీ V50 ఇది 5G సపోర్టెడ్ మొబైల్ అనమాట, V50 వచ్చేసరికి. సో ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 24 వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. మనకి MWC ఈవెంట్లో అయితే ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించి మనకి ఎటువంటి స్పెక్స్ అయితే బయటకు రాలేదు, కానీ ఏదైతే మనకి ఎల్జీ V50 థింక్యూ 5G నెట్వర్క్ సపోర్టెడ్ ఉందో, సో ఈ మొబైల్ ప్రైజెస్ అయితే మనకైతే లీక్ అయినాయి అనమాట. ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఇది 83,000 నుంచి మనకి 98,800 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి వీళ్ళు 5G నెట్వర్క్ ఉన్న మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైస్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ అయితే పెట్టారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి BSNL నుంచి BSNL బంపర్ ఆఫర్ అని చెప్పి ఒక ఆఫర్స్ని అయితే తీసుకొచ్చింది, ఆఫర్ని అయితే తెచ్చింది గతంలో వచ్చేసరికి. ఇందులో వచ్చేసరికి మనకి డైలీ 2.2 GB వరకు మనకి ఎక్స్ట్రా డేటా అయితే లభిస్తూ ఉంటుంది. దీనికి వచ్చేసరికి మీకు 186 రూపీస్ ఏదైతే ప్లాన్ ఉందో అక్కడ నుంచి పై ప్లాన్లకి ఇదైతే వర్తిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఏదైతే ఈ ఆఫర్ ఉందో బంపర్ ఆఫర్, సో ఇది వచ్చేసరికి రేపటితో అంటే జనవరి 31st అయితే ఈ వ్యాలిడిటీ అయితే అయిపోబోతుంది. సో ఇప్పుడు వచ్చరికి దీన్ని అయితే వీళ్ళు ఇంకా ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చరికి ఈ ఆఫర్ని వీళ్ళు April 30th వరకు పొడిగించారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మీరు కంటిన్యూగానే డైలీ వచ్చరికి 2.2 GB వరకు ఎక్స్ట్రా డేటాని అయితే BSNL నుంచి పొందొచ్చు. తర్వాత న్యూస్ వచ్చరికి మనకి వొడాఫోన్ నుంచి వొడాఫోన్ 4G సిమ్ తీసుకునే ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఒక ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. మీరు కొత్తగా మీరు 4G సిమ్ కనుక తీసుకున్నట్టయితే మీకు 4GB డేటా అనేది ఇస్తారు. ఇది మనకి 10 డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ ఆఫర్ని వచ్చేసరికి కొత్త యూజర్స్కి అయితే వీళ్ళైతే తెచ్చారు. ఇది సెలెక్టెడ్ సర్కిల్ వరకే తీసుకొచ్చారనమాట. సో మీరు ఎవరైనా వొడాఫోన్ యూజర్ అయితే వొడాఫోన్ సిమ్ తీసుకోవాలనుకుంటే ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేసి కనుక్కోండి. అలాగే ఒకసారి వొడాఫోన్ ఒక కొత్త ప్లాన్ అయితే మళ్ళీ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వాల్యూ కనుక చూసుకుంటే మనకి 1699 ప్లాన్ అనమాట. ఇందులో వచ్చేసరికి డైలీ మనకి 1 GB డేటా అయితే ఉంటుంది, అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి, మనకి 365 డేస్ వరకు మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దీనికి ముందు వీళ్ళు వచ్చరికి 1499 ప్లాన్ అయితే తీసుకొచ్చారు, 1499 రూపాయల ప్లాన్. సో ఆ ప్లాన్ అయితే వీళ్ళైతే ఇక్కడ డిస్కంటిన్యూ చేసి అంటే దాన్ని అయితే తీసేసి ఈ ప్లాన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ ఎయిర్టెల్ జియో ఇలాంటి ప్లాన్లు అయితే తీసుకొచ్చింది 365 డేస్ ప్లాన్ని. సో వాళ్ళని చూసి వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడున్న ఏదైతే పాత ప్లాన్ ఉందో 1499 తీసి వీళ్ళు 1699 చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. కానీ సేమ్ ప్లాన్లో మనకి జియో చూసుకుంటే డైలీ 1.5 GB ఇస్తుంది, వీళ్ళు వచ్చేసరికి డైలీ 1 GB ఇస్తున్నారు, అది కూడా 3G కానీ 4G కానీ అంటున్నారనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి 1+6 అలాగే 1+60 రెండుకు సంబంధించి ఒక్కొక్క ఆడియోకి సంబంధించిన కొత్త ఇష్యూ కొంతమంది యూజర్స్ 1+ ఫారం పోస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు చెప్పే దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయో మనకి ఫేస్బుక్ మెసెంజర్ కానివ్వండి, వాట్సాప్ మెసెంజర్ కానివ్వండి, అలాగే మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఇలాగే ఏవైతే మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయో వీటి ద్వారా కనుక ఎవరికైనా వీడియో కాల్ కానివ్వండి లేకపోతే ఆడియో కాల్ కానీ చేసినట్టయితే ఏదైతే ఆడియో ఉందో ఆడియో వచ్చేసరికి వాళ్ళకి డిస్టర్బెన్స్గా వెళ్తున్నట్టు కంప్లైంట్ అయితే వీళ్ళు రేజ్ చేస్తున్నారు. సో మనకి వచ్చేసరికి మన ఫోన్స్లో ఏదైతే ఈ ప్రీమియం మొబైల్స్ ఉంటాయి వీటిలో వచ్చరికి మనకి రెండు మైకులు అయితే ఉంటాయి, ఒకటోసారికి మెయిన్ మైక్, ఇంకోటోసారికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. సో ఈ కాల్ ఎప్పుడైతే చేస్తున్నారో కాల్ చేసినప్పుడు ఏదైతే మెయిన్ మైక్ ఉందో మెయిన్ మైక్ నుంచి అయితే వాళ్ళకైతే రిసీవ్ అవ్వట్లేదంట. సో మనం మాట్లాడేది అది వచ్చేసరికి ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందో అది రిసీవ్ చేసుకొని వాళ్ళకైతే అందిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ కానీ చాలా చికాకుగా ఆడియో వెళ్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే సామ్సంగ్ ఒక కొత్త పేటెంట్ అయితే తీసుకుంది. ఈ పేటెంట్ కనుక చూసుకుంటే మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న గేమింగ్ మొబైల్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఆల్రెడీ వీళ్ళు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ MWC ఈవెంట్లో దాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ డిస్ప్లేలోనే ప్రత్యేకించి వీళ్ళు గేమింగ్కే డెవలప్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 6 బటన్స్ అయితే కనబడుతున్నాయి, అలాగే వచ్చేసరికి మనకి జాయిస్టిక్ కంట్రోల్ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా వీళ్ళైతే ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేశారు. సో చూడాలి ఇది ఆచరణలోకి వచ్చి మనకి మార్కెట్లోకి వస్తుందా లేదా లేకపోతే పేటెంట్ గానే మిగిలిపోతుందో. అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ A50కి సంబంధించిన ప్యానల్ అయితే మనకి లీక్ అయింది. ఇక్కడ కనుక చూసుకుంటే ఈ ప్యానల్ బట్టి మనకి ఇది త్రిబుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఇందులో చూసుకుంటే మనకి 3.5 ఆడియో జాక్ అయితే రిమూవ్ చేయట్లేదు, టైప్ సి పోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. అలాగే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ అంటే ఇన్ఫినిటీ వీతో అయితే ఈ మొబైల్ ఉండబోతుందని చెప్పి అయితే ఈ ప్యానల్ ద్వారా అయితే తెలుస్తుంది. అలాగే సామ్సంగ్ M-series తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. M-series లో M10 అలాగే M20 ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో
వచ్చేసరికి కొన్ని ఆప్టిమైజేషన్ బక్స్కు సంబంధించి ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. జనవరి సెక్యూరిటీ ప్యాచ్ ఉందని చూపిస్తున్నారు, బట్ వచ్చేసరికి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్సే మనకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే మొబైల్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఈ మొబైల్కి సంబంధించి, రెండు మొబైల్స్కి సంబంధించి నేను ఫుల్ కెమెరా రివ్యూ అనేది రేపైతే నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ షూట్ అయితే అయిపోయింది, సో ఇప్పుడు మనం ఎడిటింగ్లో అయితే ఉన్నాం. ఎడిటింగ్ కంప్లీట్ చేసి నేను రేపటికల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కెమెరా రివ్యూని అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి గూగుల్ ప్లస్ నుంచి, సో గూగుల్ ప్లస్ని వీళ్ళు షట్ డౌన్ చేయబోతున్నట్టుగా గతంలో ఆల్రెడీ మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి April 2 కల్లా ఈ ఏదైతే ఈ గూగుల్ ప్లస్ సోషల్ మీడియా ఉందో దీన్ని అయితే కంప్లీట్ అయితే క్లోజ్ చేయబోతున్నారు. సో మీరు ఎవరైనా గూగుల్ ప్లస్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు మీ ఏవైతే అప్డేట్ చేసిన ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ ఇకపై ఉండవన్నమాట, అవన్నీ పోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఈలోపే మీరు April 2 మీరు ఇవన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని అంటే బ్యాకప్ తీసుకొని ఉంచుకోండి, లేదా ఆ తర్వాత మీకు ఇవన్నీ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ వీక్ నుంచే మనకి ఇందులో కొన్ని ఏవైతే ఫీచర్స్ ఉన్నాయి, ఫీచర్స్ని మెల్లమెల్లగా అయితే తీసేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.